హలో సార్ నమస్తే బాగున్నారా సార్ ఏం సార్ జర్నలిస్టులను అంతంత మాటలు అంటున్నారు ఎందుకు అట్లా నిన్న జర్నలిస్ట్ మీటింగ్ అయింది కదా నిన్న మీటింగ్ అయింది కదా జర్నలిస్టులది ఏం సార్ అదే అదే మీరు అంటున్నారు కదా మీరు మీరు నా వార్తలు రాయొద్దని మీరే కట్టుకోమన్నారటగా మీరే కట్టుకోమన్నారటగా మీరే కట్టుకోమన్నారట కదా యూట్యూబ్ కాదు కాదు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు అవసరం లేదా మీకు వాళ్ళ అవసరం మీకు లేదా అంటున్నా హలో చెప్పు ఏం సార్ ఏం సంగతి మీరు జర్నలిస్ట్ లని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు జర్నలిస్ట్ల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా అంటున్నా ఏం మాట్లాడినా ఎవరితో మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా రెండేళ్ళు రఘు ఫోన్ ఎందుకు ఇంటందుకే ఫోన్ చేసిన చెప్పేదంటే మీకే మీకే ఓపిక లేదు చెప్పండి అరే మీరు మీ ఓపిక అవును నేను చెప్పేది మళ్ళా చెప్పండి రెండేళ్ల కింద వెంకటేశ్వరరావు కలెక్టర్ ఉన్నప్పుడు వీళ్ళు కట్టుకున్నారు కట్టుకుంటే వీళ్ళు దాంట్లో వీళ్ళే కొట్లాడుకొని ఒక గ్రూప్ పెట్టుకున్నారు ఒక గ్రూప్ కు రాలేదు ఒక గ్రూప్ కట్టుకున్నారు వాళ్ళే కంప్లైంట్ ఇచ్చి కూలగొట్టేవాడు వెంకటేశ్వరరావు కలెక్టర్ రెండేళ్ల మీద అయిపోయింది అప్పటి సంది సరే ఇంకేమైనా అడ్జస్ట్ చేద్దామా ఏదన్నా అయిపోయారు నష్టపోయారు అని నేను కూడా ఆలోచన చేస్తాం వీళ్ళు ఆలోచన చేయకుండా వీళ్ళు ఏం చేస్తారు ప్రతిసారి నేను మేడ్చల్ పోయినప్పుడల్లా ధర్నా చేస్తారు దమ్ముగడగుసుంటారు డౌన్ డౌన్ అంటున్నారు మాకు ఇదేంది అంటున్నారు సరే నేను చెప్పుకుంటేనే వస్తున్నా ఎట్లా చేద్దాం మీరే ఆలోచన చేయండి ఎట్లా చేద్దాం ఇప్పుడు ఇది నష్టం జరిగింది ఎట్లా చేద్దాం మీరే ఒక ప్లాన్ ఏంటి ఇప్పుడు నేను ప్రయత్నం చేసినా మీకు అవుతుంది ముందుకు పోయినాం అది కంప్లైంట్ ఇచ్చి మీ దాంట్లో మీదే గొడవలు జరిగి కూలిపోయినాయి ఇప్పుడు నష్టం జరిగింది నేను కాదంటలేదు దాన్ని ఎట్లా భర్తీ చేసుకుందాం ఎట్లా చేద్దాం మీరే ఒక ప్లాన్ చేయమని రెండు మూడు సార్లు కూర్చున్నాం సిట్టింగ్ అయింది ఐదారు సార్లు కూర్చున్నాం సిట్టింగ్ అయింది రెండు మూడు సార్లు నా ముంగట ధర్నా చేసేది ఏ ప్రోగ్రామ్ పైన ధర్నా చేస్తూ నా ముంగట వచ్చి కూర్చుంటున్నారు సరే సంజాయించడం ఎట్లా చేద్దాము అని కూర్చున్నాం మాట్లాడుతున్నాం నిన్న కూడా ఆశ్రమించి పంచడానికి వస్తే తన వచ్చి కూర్చున్నారు ప్రింట్ మీడియాలు అంతా ఎలక్ట్రానిక్ మీడియా అంటారు నాకు కూడా తెలియదు మీడియాల రెండు గ్రూప్ ఆది పేపర్ వాళ్ళు రాలేదట ఎలక్ట్రానిక్ మీడియా వచ్చి నాకు హరి ఫోన్ చేసాడు పొద్దున సరే అలా మహేష్ కొత్తగా ప్రెసిడెంట్ అయిందట యూట్యూబ్ ఆయన ఆయన ప్రెసిడెంట్ ఆయన ఆధారంలో వచ్చి ధర్నా చేస్తాను ముంగట కూర్చుంటే ఆశ్రమించి ఏదైనా ఎలక్ట్రానిక్ మీడియా గవర్నమెంట్ ప్రోగ్రామ్ లా నువ్వు ధర్నా కూర్చుంటావా చెప్పి కూర్చుంటారు ఏముంది మరి మీరు మీరు ఇచ్చిన హామీ నెరవేర్చలేకపోతే పార్టీ డిస్టర్బ్ అవుతుంది పోలీసు వాళ్ళు పక్కకు జరిపారు పక్కకు జరిపి కూర్చొని పెట్టి కూర్చున్నారు ఇప్పుడు 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 వాళ్ళు వాళ్ళకి చెప్పు మళ్ళీ వాళ్ళు అడిగింది కూడా చెప్పు నేను చెప్పేది చెప్తా కదా చెప్పు ఆడికి వెళ్ళి మళ్ళీ ఆడ మున్సిపల్ ఆఫీస్ కు వచ్చారు ఆడ కూడా అడిగిన రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని నష్టమైందా అంటే నేను ఎందుకు ఇస్తా అని అందా మేము వార్తలు రాయము నీ ఇయ్యము అంటే అది మీ ఇష్టము రాయము అని చెప్పి అది జరిగిన విషయం ఇప్పుడు చెప్పి ఇప్పుడు ఆడ అది మొత్తం గుట్టలు కొండలున్న చెట్లున్న భూమి అది గవర్నమెంట్ అది కాదు సార్ ఇప్పుడు అది కాదండి గవర్నమెంట్ ల్యాండ్ మీరు చెప్పడం తప్పు సరే చెప్పిర్రు మంత్రే చెప్పింది కదా అని చెప్పి వాళ్ళంతా క్లీన్ చేసుకున్నారు వాళ్ళు బంగారం పెట్టు అప్పు తెచ్చో ఏదో చేసి లక్ష లక్షన అదే సార్ ఇప్పుడు 30-40 లక్షలు పెట్టి ఖర్చు పెట్టుకున్న వాళ్ళు పెయిన్ ఎట్లుంటది వాళ్ళ బాధ ఎట్లుంటది మరి మీరే చూడాలి ఆల్టర్నేట్ వాళ్ళకి చెప్పి మీరే చూడరు ఆల్టర్నేట్ అంటే ఎట్లా మీరు మినిస్టర్ సార్ అరే కేసీఆర్ తర్వాత కేసీఆర్ అంత టోల్ మీరు
కేసీఆర్ అంత మరి అయిపోయానా.